ఏం సార్ ఫుల్ జోష్ లో ఉన్నారు, ఏంటి ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఏంటి విషయం? అంటే నా కుటుంబం వసుదైక కుటుంబం, సౌర కుటుంబం విస్తరిస్తూ వ్యాప్తి చెందుతూ ఆ ఆనందాన్ని, అంటే ఒక ఇంటి పెద్ద మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి చెప్పుకుంటాం, ఎవరికి చెప్పుకుంటాం, ఆప్తులకి మనాన్ని వాళ్ళకి అభిమానంతో, ఇంటి పెద్దకి నాకు ఈ కష్టం వచ్చింది, చెల్లెళ్ళు అమ్మలు అక్కలు ఫోన్ చేసి ఆ పెద్దరికాన్ని నాకు ఇస్తూ నాకు చెప్తూ ఉంటే, వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళకి జరిగినటువంటి మిరాకిల్స్ నాతో పంచుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. 100% మళ్ళీ ఏదైనా మిరాకిల్ జరిగిందా? అద్భుతాలే, అంటే చిన్న చిన్నవి అనిపించవచ్చు కానీ అందులో ఆ దైవిక శక్తి అద్భుతం అమ్మా. మన పద్మేహం మళ్ళీ మిరాకిల్ చేస్తుందా? చేస్తూనే ఉంది, అంటే కొన్ని మనకి రీచ్ అవుతున్నాయి. నేను చాలా కాల్స్ అమ్మా, మన స్టార్టింగ్లో ఏదో వందల్లో చెప్పాం, అది వెళ్ళే కొద్ది వందలు కాదు, వేలు కాదు, లక్షలు. వాళ్ళు ఎలా అంటే, చివరికి నాతో మాట్లాడడానికి నేను ఫోన్ ఎత్తడానికి కూడా వాళ్ళు కూర్చుని నేను ఉమ్మని పద్మే మంత్రం చేస్తాను, 108 సార్లు చేస్తాను, నేను ఫోన్ ఎత్తాలి, ఆయన మాట్లాడాలి, మీరు ఎత్తేస్తున్నారు, అదేంటో తెలియదు. మరి అప్పటివరకు జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయింది, ఆ ఫోన్ వచ్చింది, నేను ఎత్తాను, ఎత్తుతున్నాను. అది ఆ మిరాకిల్ నిజంగా, అంటే ఆ మంత్రం కూడా మిరాకిల్. అంటే మన మిరాకిల్ అని తెలిసే నేను మన ఎపిసోడ్ నేను అది స్టార్టింగ్ చేసినప్పుడే మిరాకిల్ మంత్ర అని పెట్టడం జరిగింది. స్వామి పెట్టించుకున్నాడు, అది మనం పెట్టింది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అవసరమైనటువంటి మంత్రం, అద్భుతాలు చేస్తున్నటువంటి మనం ఉండే కొలది. నేను లాస్ట్ టైం ఎప్పుడో ఒక ఆర్టికల్ చదివాను, త్వరలో ఆర్థిక మాంద్యం అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, పరిస్థితులు చాలా దౌర్భాగ్యంగా తయారవుతాయి. ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే అది అంత సామాన్యమైంది కాదు. ఆర్థిక మాంద్యం దాన్ని వచ్చిందంటే మామూలుగా ఉండదు, పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అంటే ఇప్పటి నుంచి ఒక ప్రిపరేషన్ జరుగుతుంది, ఆ వచ్చేదాన్ని ఎదుర్కోవటానికి నా సౌర కుటుంబ సభ్యులందరూ రెడీ అవుతున్నారు, విప్లవం జరుగుతుంది, ఉద్యమిస్తున్నారు అందరూ, అందరిలోనూ మార్పులు వస్తున్నాయి. నాకు వెంకటరెడ్డి గారు అని ఒక బ్రదర్ ఫోన్ చేశారు, మేమైతే మానేసాం ఫ్యామిలీ మొత్తం, ఇంట్లో అసలు ఎక్కడ ఉండట్లేదు, సండేస్ నాన్ వెజ్ మానేసాం. మ్యాక్సిమం ఈవెంట్స్ ఫంక్షన్స్ ఇలాంటివి జరిగినప్పుడు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, అంటే ఆ చుట్టుపక్కల మన చుట్టూ ఏదో జరుగుతుంది కదా పర్వాలేదు అని అడిగారు. అంటే అభద్రతాభావం, అంటే అక్కడ మనం బాగున్నాం జాగ్రత్తగా, అక్కడ ఏదైనా ఇలాంటివి జరిగితే చూస్తూ, అంటే అవతల వాళ్ళు తింటున్నారు ఆ స్మెల్ వస్తుంది అని వాళ్ళు వడ్డించే వాళ్ళు అన్నీ మిక్స్ చేసేస్తుంటారు. మీ వరకు మీరైతే మీకు పద్ధతిగా ఉండాలి, మానేయాలని సంకల్పంతో ఉన్నారు, అక్కడ జరుగుతుంది, మీరు దాని వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, దానిని కూడా మార్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎందుకంటే మీ మిమ్మల్ని మార్చడం కాదు, మీకు ఎవరైతే ఫంక్షన్స్ పిలిచి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళని మార్చాలనే తాపత్రయం. ఇప్పుడు నేను నిష్ఠగా ఉండి నేను నియమంగా ఉన్నాను, నన్ను ఎవరో ఫంక్షన్కో ఈవెంట్గా పిలిచి ఆ పర్లేదులే ఒక్కరోజు కానీ అనే వాళ్ళని మార్చాలి, మనం చేయాలని సంకల్పం ఉన్న ఆ మార్పు కూడా జరుగుతుంది, వస్తుంది. బ్యూటిఫుల్, కాబట్టి ధైర్యంగా ఉండండి అని చెప్పాను. బ్యూటిఫుల్, మాట్లాడతావమ్మా, మిరాకిల్ వింటా? అయ్యో తప్పకుండా నేను వింటాను, ప్రేక్షకులు కూడా వినిపించారు. మణి పద్మేహం చేసిన మిరాకిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాల్ చేయనా సార్? చేయండి. హలో అమ్మా, నమస్తే అమ్మా, నా పేరు పద్మిని, నేను రెడ్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. వరలక్ష్మి గారు? వరలక్ష్మి మేడం. చెప్పండి అమ్మా, మీ జీవితంలో మణి పద్మేహం చేసిన మిరాకిల్ ఏంటో నాకు ప్రేక్షకులకి చెప్తారా? చెప్తాను మేడం. మీ వీడియో చూసినప్పటి నుంచి చూశాను మేడం. నేను మామూలుగా మెడిటేషన్ చేసేదాన్ని. మణి పద్మేహం ఒకటి చెప్పారు కదా గురువు గారు, అది 3 రోజులైంది మేడం. ఈ రోజు 4వ రోజు ఊర్లో, మాది విలేజ్ అనమాట, ఊర్లో సావిడ దగ్గర కూర్చొని మా ఆయన సెల్లు మర్చిపోయిచ్చినాడు మేడం, 10,000 సెల్లు. అదే ఎవరిని అడిగినా తెలిసిన వాళ్ళే తీసినారు, అది తెలుసు కానీ ఇవ్వట్లేదు మేడం అని. ఇది వీడియో చూసిన తర్వాత, ఇప్పుడు కార్తీక మాసం కదా మేడం, 3 కేలేస్తాం కదా, మూడు రోజుల నుంచి మనీ మధ్యాహ్నం ఇంకా ఎన్ని సార్లు చేసింటానో మేడం, బాగా 108 కాకుండా గురువు గారు చెప్పినట్లు చేశాను. అది ఈ రోజే సెల్ వచ్చింది మేడం, ఇదికి ఎవరు చెప్పకుండా పెట్టేసి వెళ్ళిపోయారంట. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ గా హైదరాబాద్ లోనే ఉన్నా. ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారా ఫోన్? పెట్టేసి వెళ్ళిపోయారు మేడం 10,000ది. నాకైతే అసలు మిరాకిల్ మేడం, అది మనీ, అది ఇచ్చిన గురువు గారు ఇచ్చినది మనీ పద్మేహం అనే మంత్రం అయితే ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా నాలాంటి వాళ్ళకి కూడా ఇంకా బాగుంటుందని అద్భుతంగా మేడం. నాకు 10,000 డబ్బులు మిగిలిచినాడు గురువు గారు, రీసెంట్ కొనిచ్చింది మా చిన్నమ్మాయి. అవునా, పోవన్లేండి.
వెరీ నైస్, చాలా చక్కటి విషయం జరిగింది. అంటే మీ నమ్మకమే మీ మీకు యద్భావం తద్భవతి అంటారు కదా, మీరెంత గట్టిగా అయితే నమ్మారో అది వెంటనే అది జరగడం జరిగింది. లక్ష్మీ కవచం మేడం, మనీ పద్మహం అయితే పవర్ఫుల్ మేడం. అవునా? 100% పొందాను, ఇంకా పొందుతాను కూడా మేడం. అంతే అంతే, ఇంకా వదలకండి, మీరు వదలరు. వదలను. గురువు గారికి కూడా శతకోటి వందనాలు. ఆ గురువు గారికి కూడా ఏమంటే ఏం మాట్లాడాలో తెలియలేదు మేడం నాకైతే. అసలు దొరికిందంటే ఎంత సంతోషమో. ఓకే అమ్మా, అలా సంతోషంగా ఉండండి. మీకు మీకు తెలిసిన 10 మందికి కూడా చెప్పండి దీని విశిష్టత. ఇప్పుడు గురువు గారు ఇచ్చారు కదా అవి, ఆదిత్య హృదయం ది పంచాలని బుక్స్ కూడా ఆర్డర్ చేశాను. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి. నేను కూడా సన్ సొసైటీలో ఒక భాగమే అయినందుకు నాకు కూడా గురువు గారికి మీకు శతకోటి వందనాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కోటి కోటి వందనాలు మీరు చెప్పలేని మాటల్లో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఉంటానమ్మా. నమస్తే. అంటే కష్టార్జితం, కష్టం పక్కన పెడితే చిన్న కూతురు ఇచ్చింది అది, ప్రేమతో ఇచ్చింది తల్లికి. ఆ డబ్బులు పక్కన పెడతాం, 10,000 20,000 అభిమానం ప్రేమ ఒక వస్తువు జాగ్రత్తగా చూసుకునేది. పోలీస్ కంప్లైంట్ అయ్యి ఇమ్మన్నారు, పోయి 10-15 రోజులు అయింది. సరే అంటే కావాలని కావాలనే తీసుంటారు, పోయిన వస్తువు ఎప్పుడు కూడా తిరిగి రాదు. ఆవిడ 3-4 రోజులు నాకు అన్నీ ఫోన్ చేసి, నేను సాధారణంగా అయితే ధ్యానం చేస్తూ ఉంటాను, మెడిటేషన్ అవి చేస్తుంటాను, పూజలు పెద్దగా చేయను కానీ అని చెప్పేసి అంటే, అమ్మ మీరు పూజ చేస్తేనే ధ్యానం చేయడానికి అర్హత వస్తుంది. పూజ అనేది కృతజ్ఞత. మనం హిందూ సాంప్రదాయ ధర్మాల్లో ఒక చిన్న బ్యాడ్ థింక్ ఏం జరిగిందంటే, అహం బ్రహ్మాస్మి కాబట్టి పూజలు చేయక్కర్లేదు, భగవంతుడిని నేనే అనుకున్నప్పుడు పూజలు చేయాల్సిన అవసరం లేదు, ధ్యానం చేస్తే సరిపోద్ది అనే ఒక చిన్న అపోహలో ఉన్నారు. అది కాదు, మనల్ని మనం తెలుసుకోవడం అంటే అది చాలా పెద్ద విషయం కదండి. 100% ఇప్పుడు రమణ మహర్షి చెప్పింది అదే, నీలోకి నువ్వు ప్రవేశించు. అప్పుడు అది ఎప్పుడు పూజ చేస్తూ ఆయన ఇప్పుడు అక్కడ తన సొంత గ్రామం వదిలేసి వెళ్ళి అరుణాచలంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇదంతా నేర్పుకోవడం కోసమే కదా, ఆయన అరుణాచల క్షేత్రంలో కూర్చొని అంతకాలం తపస్సు చేసింది. అక్కడ కూడా ఆయన ప్రతిరోజు గిరి ప్రదక్షిణ ఎందుకు చేసేవారు, అది కూడా ఒక రకమైనటువంటి ధ్యానం చేసుకొచ్చు కూర్చోవచ్చు. అంటే తన నాలోకి నేను వెళ్ళాలంటే ముందు నా ఎదురుగుండా ఉన్నటువంటి నా లోపల ఉన్నటువంటి జ్యోతిని ఎదురుగుండా ఆవాహన చేసుకుని ఆ దీపంలో దర్శించి ఎదురుగుండా ఉన్నటువంటి మూర్తిని నేను భావన చేస్తూ పూజ చేయడం ద్వారా అప్పుడు నా చుట్టూ ఉండేటువంటి లౌకికమైనటువంటి సమస్యలన్నీ తీరి అప్పుడు ఆ నిచ్చల స్థితి, ధ్యాన స్థితి. కళ్ళు మూసుకుని కూర్చుంటే నిచ్చల స్థితికి ఎక్కడ వెళ్తాం, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచనారాహిత్యం పొందడానికి మనం ఈ పూజలు అవన్నీ చేయాలి, కృతజ్ఞత మాత్రమే. పూజ చేయడం అంటే కృతజ్ఞత చూపించడం, ప్రార్థించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు పోయిన ద్రవ్యం ఆవిడకి రావటం జరిగింది, ఆవిడ దగ్గరికి అలా పెట్టేసి వెళ్ళిపోయారని అంటున్నారు. ఇప్పుడు మన పోయిన వస్తువులు ఏవైనా రావటం కోసం కూడా ఈ మంత్రాన్ని చెప్పించచ్చా అండి? అంటే ఇక్కడ మణిపూరక చక్రం, నాభి. నాభి అనగానే ఆటోమేటిక్గా రిలేషన్ అమ్మ. అంటే నీ వస్తువు ఎవరో పట్టుకెళ్ళారు, ఇంతకు ముందు ఎప్పుడూ నీతో ఒక రిలేషన్ ఉంది, పరిచయం ఉంది కాబట్టే కదా మీ దగ్గర అప్పు తీసుకోవటం సంథింగ్ ఇంకోటి ఇంకోటి చేశారు. లేదు ఇంట్లోంచి ఒక వ్యక్తి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు, లేకపోతే తప్పిపోయారు, రిలేషనే కదా. ఇక్కడ నాభి ఏం చేస్తుంది అంటే రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంది. మణిపద్మేహ మంత్రం ఏం చేస్తుంది అంటే ఆ రిలేషన్స్ని ఒక్కటి చేస్తుంది. కాబట్టి దానికి కూడా ఉపయోగపడుతుంది మనం నమ్మకం, శ్రద్ధ, భక్తి, ఆ డెడికేషన్తో వచ్చి అద్భుతం. రైట్ అండి. అయితే దీనికి సంబంధం లేదు కానీ ఇంకొక క్వశ్చన్, ఒక ఆవిడ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, నేను 7th మంత్ ప్రెగ్నెంట్ని, నేను చేయొచ్చా ఈ మంత్రాన్ని అని అడుగుతున్నారు. అమ్మ అంటే ఇక్కడ నేను కూడా నన్ను కూడా చాలామంది అడిగారు, ఇదైతే రౌద్ర మంత్రము పాడు చేసే మంత్రము కాదు, సాత్విక మంత్రమే, బీజాలవి కలపకుండా. అంటే ఇక్కడ మనం ఎపిసోడ్స్లో పెట్టినప్పుడు 3 ఇస్తున్నాం, అక్కడ హరం బీజం ఉంది. మనకి సూర్యోపాసనలో అరుణం సౌరవం చదివేటప్పుడు కొన్ని శ్లోకాల దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్ని బయటికి పంపించేస్తారు, వినకూడదు. అంటే అగ్నిబీజం కాబట్టి దానివల్ల కొంత వేడి జరిగి లోపల ఉన్నటువంటి బేబీకి ఇబ్బంది కలుగుతుంది. మీరు మామూలుగా హమ్మింగ్లో ఓం మణిపద్మేహం అనుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, జాగ్రత్తగా అంటే స్టార్టింగ్లో 3rd మంత్ అయ్యి ఉన్నప్పుడు నిలబడడానికి సమయం తీసుకుంటుంది కాబట్టి అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి. మీరు చెయ్యాలనుకునే ఉన్నప్పుడు ఆదిత్య హృదయం, ఇక దాన్ని మించింది లేదు, దాంట్లోంచి భాగమే ఓం మణిపద్మేహం. ఇది కామ్యాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళాలి, ఇబ్బంది ఏమీ లేదు, చేసుకోవచ్చు. ఎక్కువగా చేసేయకండి, 100లు 1000లు ఎక్కువ చేసేయాల్సిన అంత అవసరం లేదు.
మీరు మనకి ఇంకా చదవాల్సిన గ్రంథాలు రామాయణం ఇలాంటివి గ్రంథాలు భాగవతం వినాలి, రామాయణం చదవాలి, వీలైతే చదవండి లేకపోతే వినండి. ఇవి చాగండి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చేసుకుంటూ మనం హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే, అంటే లోపల ఉన్నవాడు శ్రీరామచంద్రుడు గుణగణాలు కలగాలి కాబట్టి మణిపద్మేహం తక్కువగా చేసుకోండి. ఎందుకంటే అది అగ్నిబీజం కాబట్టి ఆ బీజాలు వినపడుతుంటాయి, కొంతమంది మన వింటున్నారు, అంటే ప్రమాదం ఏమీ జరుగుద్దని కాదు, జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది. రైట్ సార్, చక్కటి మెరాకల్స్ అయితే చేస్తూ ఉంది మణిపద్మేహం. ఇంకా మీరన్నట్టుగా మనకి రీచ్ కానివి ఇంకా ఎన్నో మనకి రీచ్ అయినా అవ్వకపోయినా వాళ్ళకి మెరాకల్స్ జరగాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఆంకర్ డ్రెస్ కర్టసీ బై KNW కిడ్స్ అండ్ విమెన్ వేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.